ఫ్రెండ్స్ నేను లలితా గుప్తా మనం ఇంట్లోనే ఈజీగా వితౌట్ ఆయిల్ తో స్నాక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వేరుశనగ పప్పు పాప్కార్న్ గింజలు గోధుమలు సగ్గు బియ్యం అండి బాగా పెద్ద సైజ్ అండి ఇది పెద్ద సైజు సగ్గు బియ్యం ఫ్రైన్స్ అలాగే వాటిపైన వేసుకోవడానికి ఉప్పు కారం కొద్దిగా పసుపు ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న మసాలా ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఈ వేరుశనగ పప్పుని దీంట్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీటికి ఉప్పు తగిలేలా కలిపి ఉంచుకుందాం వాటర్ చాలా తక్కువ వేసుకోవాలండి పల్లీలకు సరిపడ వేసుకుని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్నట్టయితే మనం ఈ నాలుగు వేసే లోపల ఇది చక్కగా నానుతుంది అప్పుడు చివరన వీటిని వేసుకుందాం ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్నాక్స్ మేకర్ ద్వారా వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే స్నాక్స్ మేకర్ లేకపోయినా సరే ఇంట్లోనే మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం స్నాక్స్ మేకర్లో ప్రైమ్స్ని వేసుకుందాం ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం పాప్కార్న్ చేసుకుందాం ఇలా వేసి ఆన్ చేసుకుందాం ఈ విధంగా పాప్కార్న్ చేసుకుందాం ఇప్పుడు సగ్గు బియ్యంతో చేసుకుందాం
సగ్గు పియ్యంతో చేసుకుంటే ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు గోధుమలని వేసుకుందాం. ఈ విధంగా గోధుమలని చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలని వేసుకుందాం. జాగ్రత్తగా నీళ్లు లేకుండా తడి ఇంకిన తర్వాతే వేసుకోవాలండి. ఈ విధంగా పల్లీలని వేసుకోవచ్చు. ఈ విధంగా 5 రకాల స్నాక్స్ని మనం ఆయిల్ లేకుండా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడుని పెట్టుకొని దాంట్లో మనం వంటల్లోకి వాడుకునే ఉప్పును వేసుకోవాలి. ఇది ఈ ఉప్పును నేను ఆల్రెడీ వాడానండి, అందుకని కలర్ తక్కువగా కనిపిస్తుంది మీకు. దీనిలోని పచ్చితనం పోయే వరకు స్టార్టింగ్ ఎవరైతే వేసుకుంటారో ఉప్పు వాళ్ళు ఈ పచ్చితనం పోయే వరకు కొద్దిగా వేపుకోవాలి. వేపుకుంటే ఈ విధంగా ఇసుకలాగా వస్తుంది మనకు. ఆ తర్వాత వాడుకోవాలి. దీన్ని వేడి చేసుకుందాం. సన్నని సెగ పైన వేడి చేసుకుందాం. ఈ విధంగా మనం స్నాక్స్ని స్నాక్ మేకర్లలో కాకుండా ఈ విధంగా మూకుడులో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నని సెగ పైన ఇది వేడపనివ్వాలి. ఈ విధంగా ఇసుక వేడెక్కగానే మనం ఫ్రైమ్స్ని వేసుకుందాం. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు సగ్గు బియ్యాన్ని వేసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు పాప్ గింజల్ని వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. Thank you.
ఈ విధంగా స్ట్రైనర్ లోకి తీసుకోవాలి పాపు గింజలు వేసేప్పుడు మాత్రం మనము లోతు ఎక్కువగా ఉన్న గిన్నెను వాడుకోవాలండి అందుకనే నేను తక్కువ వేసి చూపించాను మీకు లోతు ఎక్కువగా ఉన్న గిన్నెలో చేసుకున్నట్లయితే ఉప్పు పైకి ఎగరకుండా ఉంటుంది ఇలా చిన్న దానిలో చేసుకుంటే గనుక పాపు గింజలు వచ్చేప్పుడు ఉప్పు కూడా పైకి ఎగురుతుందన్నమాట అందుకని లోతు ఎక్కువగా ఉన్న గిన్నెను తీసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు గోధుమలను వేసుకుందాం ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకుందాం ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు పల్లీలని వేపుకుందాం ఈ విధంగా పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు స్ట్రైనర్లో తీసుకుందాం ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ ఇసుకని మనము చల్లవారిన తర్వాత ఒక బాక్స్లో పోసుకుంటే కనుక ప్రతిసారి వాడుకోవచ్చండి ఎన్నిసార్లు అయినా దీన్నే వాడచ్చు ఇప్పుడు మన కలిపికి పెట్టుకున్న ఈ ఆయిల్ని మిర్చి పౌడర్ని మనం ఆయిల్లోనే కలుపుకోవాలండి పైనుండి పొడిగా వేసుకుంటే మాత్రం ఘాటు వచ్చేస్తుంది తినలేము ఈ విధంగా ఆయిల్లో కలిపే వేసుకోవాలి మనం ఈ సగ్గు బియ్యాన్ని చుడువాలాగా కూడా చేసుకోవచ్చండి పుట్నాలు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి అవన్నీ వేసి చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటాయి వేరుశనగ పప్పు ఉప్పు ఉప్పుగా ఈ విధంగానే చాలా రుచిగా ఉంటాయి ఈ గోధుమలని మనం అటుకులు మరుమురాలు ఎలాగ చుడువలాగా చేసుకుంటామో ఆ విధంగా అన్నీ వేసి చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా మనము ఈ 5 రకాల స్నాక్స్ని మనము ఇంట్లో చక్కగా స్నాక్ మేకర్ లేకున్నా సరే ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి